సెట్టింగ్ ఆఫ్ ద స్టోరీ సెట్టింగ్ ఎలా చేశారు ద సెట్టింగ్ ఆఫ్ ద స్టోరీ బ్లూబీట్ బై నోరా బర్క్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సిగ్నిఫికెంట్ చాలా ప్రత్యేకంగా చాలా ముఖ్యమైనటువంటి విధంగా దీన్ని సెట్ చేయడం అనేటువంటిది యొక్క కథని మరి ఒక రూపులోకి తీసుకురావడం అనేటువంటిది జరిగిందనమాట యాజ్ ఇట్ ఈస్ ద సెట్టింగ్ విచ్ మేక్స్ అస్ అండర్స్టాండ్ వై అట్ వల్యర్ గర్ల్ విలేజ్ విలేజ్ గర్ల్స్ సిబియా అండర్ ఎస్టిమేట్స్ ఆర్ బ్రేద్ యాక్ట్ ఆఫ్ సేవింగ్ ఎ గుజారూమన్ ఫ్రమ్ ఎ క్రొకడైల్ బై ఫైటింగ్ ఇట్ ఈ కథ మనం వింటేనే కదా మనకు అర్థమవుతుంది అసలు మనకు అర్థమయ్యే విధంగా చెప్పడం ద్వారానే కదా ఒక పన్నెండు సంవత్సరాలు కలిగిన పాప ఎలాగా ఈ యొక్క ఆవిడ యొక్క ధైర్యాన్ని మనం తక్కువ అంచనా వేస్తామేమో అనేటువంటి ఉద్దేశంతో ముందే క్రొకడైల్ యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు ఓకే సో అంతా కూడా మనకి వివరంగా చెప్పారనమాట బ్రేద్ యాక్ట్ ఆఫ్ సేవింగ్ ఎ గుజారూమన్ కాపాడటం కంటే కూడా యొక్క బ్లూబీని కనుగొనడమే గొప్ప విషయం లాగా మనకి తెలియజేశారు ఈ యొక్క స్టోరీలో అండ్ ఫ్రమ్ ఏ క్రొకడైల్ బై ఫైటింగ్ ఇట్ ఇట్ ఈస్ ద సెట్టింగ్ విచ్ మేక్స్ అస్ వండర్ ఎట్ ద జాయిస్ ఆఫ్ సిబియా ఇన్ ఫైండింగ్ ద బ్లూ బీడ్ సో ఎంత ఎంత సంతోషంగా ఆ యొక్క బ్లూ కలర్ లో ఉన్నటువంటి ఆ యొక్క పోస్ట్ ను తీసుకొని సంతోషపడింది అనేటువంటి విషయాన్ని మనకి చక్కగా వర్ణించారనమాట ఈ యొక్క కథలో ద స్టోరీ ఈస్ సెట్ ఎట్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్ ఓకే సో హిమాలయాస్ దగ్గర ఉన్నటువంటి చిన్న పర్వతాల దగ్గర ఈ యొక్క కథ అనేటువంటిది చోటు చేసుకుంది అనమాట వేర్ దెర్ ఈస్ ఎ రివర్ అండ్ ఇన్ ద రివర్ దెర్ ఈస్ ఎ లార్జ్ క్రోడైల్ ఎక్కడైతే ఒక నది ఉందో ఆ యొక్క నదిలో ఒక పెద్ద మొసలైతే ఉందో సో ఆ ప్రాంతంలో ఈ యొక్క కథ అనేటువంటిది రూపుమాపుకోవడం అనేటువంటిది జరిగింది అనమాట సో దిస్ క్రొకోడైల్ ఈస్ వాట్ బై ఎ ట్వల్ ఇయర్ ఓల్డ్ చైల్డ్ సిబియా నాలెడ్జ్ అబౌట్ వేట్ టు హిట్ ఎ క్రోకడైల్ ఎందుకంటే ఒక పన్నెండేళ్ల పాప ఈ యొక్క మొసలిని ఎలా ఎదుర్కొంది అనేటువంటిది యొక్క కథ అనమాట సో ఆ పాపకి తెలుసు ఎక్కడ ఈ యొక్క మొసలిని కొడితే దానికి బలహీనం అయిపోతుందో ఎక్కడ కొడితే దాన్ని అటాక్ చేసినట్టు అవుతుందో సో ఎలాగ దాన్ని జయించాలో ఏ ప్రాంతంలో కొడితే అది తొందరగా అలసిపోతుందో లేదంటే ప్రమాదానికి గురవుతుందో అంతా కూడా తెలుసు అనమాట అడవిలో జీవించే వాళ్ళకి తెలుస్తుంది అంతా కూడా తర్వాత నాలెడ్జ్ అండ్ షీన్ యూ దాట్ ఇట్ హ్యాస్ టు బీ హిట్ ఇన్ ఇట్స్ వల్నరబుల్ పా స్పాట్స్ లైక్ ఐజ్ ఆర్ అండర్ ఆర్మ్స్ ఓకే సో కళ్ళల్లో దగ్గర చాలా మృదువుగా శుతిమత్తంగా ఉంటాయి అనమాట సో కళ్ళల్లో కొట్టగానే ఇంకా దెబ్బకి దెమ్మ తిరిగిద్ది అనమాట క్రొకడైల్కి అలాగే ఇంకో ప్రాంతం ఏంటంటే అండర్ ఆర్మ్స్ అనమాట చంక భాగంలో కూడా చాలా స్థుతిమత్తంగా ఉంటుంది అనమాట సో అక్కడ కొడితే గనక దెబ్బకి ప్రాణం అంతా కూడా పోయే అవకాశం అంటే తన యొక్క శక్తిని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది అనమాట స్పోర్ట్స్ లైక్ ఐస్ ఆర్ అండర్ ఆర్మ్స్ ద స్కిన్ ఆఫ్ ద క్రికడైల్ ఈ సో థిక్ దట్ నథింగ్ విల్ పయర్స్ ఇట్ ఓకే సో ఆ యొక్క మొసలి మీద ఉన్నటువంటి చర్మం చాలా మందంగా ఉంటుంది అనమాట సో మనం ఒక బుల్లెట్ ప్రూఫ్ కోట్ వేసుకుంటే ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో సో అలాంటి చర్మం అనమాట చాలా మందంగా ఉంటుంది ఒక బుల్లెట్ వేసుకుట్టినా సరే ఆ బుల్లెట్ మళ్ళీ బౌన్స్ అయ్యి వెనక్కు వస్తుంది కానీ దాని లోపలికి వెళ్ళే అవకాశం లేదు అంత గట్టిగా ఉంటుంది దాని యొక్క చర్మం అండ్ ద ఫుడ్ హిల్స్ ఆఫ్ హిమాలయస్ అలాంగ్ విత్ ఇట్స్ లార్జ్ క్లిఫ్స్ అండ్ బ్రాడ్ రివర్స్ ఓకే సో మనం ఎక్కువగా ఏం చూస్తూ ఉంటామంటే శిఖరాలు కొండ పర్వతాలు ఉండేటువంటి ప్రాంతంలో ఈ యొక్క కథ అనేటువంటిది చోటు చేసుకోవడం జరిగింది అలాగే పెద్ద పెద్ద నదులు కూడా ఉంటాయి అనమాట తర్వాత ద విలేజ్ ఎంకే ద ఫుడ్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్ హిమాలయాస్ దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న పర్వతాల దగ్గర ఈ యొక్క కథ అనేటువంటిది జరగడం జరిగింది కథ అనేటువంటి చోటు చేసుకుంది అనమాట సో అక్కడ లార్జ్ క్లిప్స్ అంటే శిఖరాలు అనమాట పెద్ద పెద్ద శిఖరాలు అలాగే బ్రాడ్ రివర్స్ పెద్ద పెద్ద నదులు అలాంటి ప్రాంతంలో ఈ యొక్క కథ చోటు చేసుకుంది ఆ విలేజ్ ఎంకాప్మెంట్స్ విత్ మడ్ హౌసెస్ అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా సో ఎలాగా ఉంది అంటే ఒక మట్టితో తయారు చేయబడినటువంటి ఇల్లులు ఉన్నాయి కటింగ్ ఆఫ్ ద పేపర్ గ్రాస్ ఫ్రమ్ ద క్లిఫ్స్ ఆ శిఖరాల మీద పెరిగేటువంటి ఆ యొక్క గడ్డిని కోయడం పని అనమాట ఆయన బ్రింగింగ్ దెమ్ టు సెల్ దెమ్ టు ద ఏజెంట్స్ ఆ గడ్డితో బహుశా కాగితాలను చేస్తారేమో అందుకని పేపర్ గ్రాస్ అన్నారు సో ఆ యొక్క గడ్డిని ఆ మెత్తగా ఉండేటువంటి ఆ యొక్క గడ్డిని కట్ చేయటం దాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి మనుషులకు అమ్మడం ఆ ఏజెంట్స్ వాటిని కొనుక్కొని తీసుకెళ్లి ఆ అక్కడ ఫ్యాక్టరీస్ లో అమ్మడం ద్వారా ఆయన ఎక్కువ డబ్బు చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ అనమాట ద హ్యూజ్ క్రొకడైల్ ఎక్సెట్రా ఆర్ ద బ్యాక్గ్రౌండ్ ఇన్ విచ్ యాక్ట్ ఆఫ్ ఫైటింగ్ ఏ క్రొకడైల్ సో ఇవన్నీ కూడా చెప్పడం ద్వారా మనకి ఒక చాలా ధైర్య సాహసంతో కూడినటువంటి కథ అనేటువంటి విషయం మనం అర్థం చేసుకుంటాం వాళ్ళు ఎలాంటి జీవితం జీవిస్తున్నారు ఎంత కష్టంలో ఉన్నారు ఎలాంటి పేదరికం ఎంత కష్టపడితే వారికి డబ్బులు వస్తున్నాయి ఈ పాప చిన్నదైనా ఎంత ధైర్యంగా ఉంది అంత కూడా తెలుస్తుంది అనమాట అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏ బ్లూ బీడ్ బై విలేజ్ గర్ల్ ఇస్ సెట్ అలాగే ఒక బ్లూ బీడ్ కనుక కనుక్కుంటే తన యొక్క దాన్ని ఎక్కడ ఉందో సంపాదిస్తే తనకి ఎంత హ్యాపీగా ఉంటుంది అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది అన్నమాట ఓకే సో అలాగే ఈ యొక్క కథని రూపుమాపటం అనేటువంటిది జరిగింది